హాయ్ వ్యూవర్స్ ఈ రోజు రేవంత్ కి ఒక మంచి ఎపిసోడ్ అయితే రాబోతుంది ఇది ఖచ్చితంగా రేవంత్ కి అయితే ప్లస్ అవుతుంది ఇక అలాగే రోహిత్ ఇనాయా వీరిద్దరికి కూడా ఒక మంచి ప్లస్ అయ్యే ఎపిసోడ్ ఈ రోజు రాబోతుంది అదే కెప్టెన్సీ టాస్క్ ఈ టాస్క్ లో వీరిద్దరు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి ఇది లాస్ట్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ కాబట్టి పోటా పోటీగా ఆడడం జరిగింది కానీ లాస్ట్ కి ఇనాయా ని అవుట్ చేయడంతో ఇనాయా కెప్టెన్ అయింది సో ఇది మంచి బూస్టింగ్ ఎపిసోడ్ అయితే కాబోతుంది ఇనాయాకి రోహిత్కి ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఇనాయా టాప్ వన్ ప్లేస్లో అదరగొడుతూ ఉండగా శ్రీహాన్ టాప్ లో రోహిత్ టాప్ త్రీలో ఉన్నాడు అయితే శ్రీహాన్ కి రోహిత్ కి కూడా ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు సత్యకి కూడా మంచి ఓటింగ్ జరిగి తను ఫోర్త్ కి రావడం జరిగింది ఇక ఆదిరెడ్డి రాజ్ ఫైమా ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు అయితే ఈ వీక్ ఓటింగ్ చూసినట్లయితే శ్రీ సత్య రోహిత్ వీరి ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా వీరిద్దరి మీద జరుగుతున్న ఆపరేషన్స్ కారణంగా వీరిద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే ఇక ఆదిరెడ్డి రాజ్ అయితే మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నారు సో ఆదిరెడ్డి రాజ్ ఫైమా ఈ ముగ్గురిని ఉంచి ఎవరిని యూజ్ చేసుకుంటారు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఫైమా యూజ్ చేసుకుంటుంది కాబట్టి తను సేవ్ అయిపోయి ఇక వీరిద్దరిలో ఎవరు లీస్ట్ లో ఉన్నారో వారు ఎలిమినేట్ అవడం జరుగుతుంది సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అన్నది రేపు మార్నింగ్ అయితే మీకు అప్డేట్ మన ఛానల్ లో వస్తుంది కాబట్టి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి